9 टीवी तेलंगाना न्यूज़ की स्वागतम। प्रजल एदुर्कुंटन समस्यल परिष्कारानिकि प्रभुत्वं एंत कृषि चेस्तुंदनी अंदुकु एन्नी निधुलैना खर्चु चेस्तुंदनी राष्ट्र पशु संवर्धक मत्स्यपाड़ी परिश्रम अभिवृद्धि सिनिमा फोटोग्रफी शाखल मंत्री तलसानी श्रीनिवास यादव तेलिपारु। सोमवारं सनत्नगर नियोजकवर्ग परिधिलोनी बन्सीलालपेट डिविजन्लो 1.96 కోట్ల రూపాయలు విలువైన 9 అభివృద్ధి పనులను మంత్రి శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు। ముందుగా బోలక్పూర్ లోని కృష్ణానగర్ లో 18.85 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను సుందరయ్య వికర్ సెక్షన్ లో 18.50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సివరేజ్ లైన్ పునరుద్ధరణ పనులు, బోల్కల్పూర్ లోని 6 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వాటర్ లైన్ పనులు, న్యూ బోయగూడలో 26.80 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వీడీసీసీ రోడ్ల నిర్మాణ పనులు, డాన్ బుస్కో కాలేజీ వద్ద 20.80 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణం తదితర పనులను ప్రారంభించారు। సమస్యలు తన దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నట్లుగా వివరించారు। సివరేజ్ వాటర్ లైన్ల ఏర్పాట్లు, పునరుద్ధరణ రోడ్ల నిర్మాణం, విద్యుత్ తదితర సమస్యలపై పరిష్కరించినట్లుగా చెప్పారు। కాలనీలు, బస్తీలు అనే తేడా లేకుండా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లుగా వివరించారు। అభివృద్ధిలో సనతనగర్ నియోజక వర్గానికి ముందుంచే విధంగా కృషి చేస్తున్నట్లుగా తెలిపారు। बैसपेटी चूस्ट
अरे वीडा मोहन कांग्रेस కనబడ్డాలైతే మనల్ని అందరిని గుర్తుపడతారు కదా ఏమంటది అన్న అన్న పక్కన ఉండు పక్క జరగనండి ఏయ్ నడు అంటున్నాడు తెలియకుండా అట్లా అంటే పక్క జరిగినప్పుడు జరుగుతుంది జరగాలి మనిషికి మనిషి మర్యాద రెండు నెలల నుంచి చెప్తున్నాను మీరు లేదు సార్ మొన్ననే కాలేదు మూడు మంత్స్ మీకు కన్ఫ్యూజ్ కాదు రెండు నెలలు తప్ప మేము పదరామైతే ఒకటి పెడితే తప్పు నేను నాలుగు పెట్టినా పర్వాలేదు మొత్తం క్లీన్ చేయండి ఇంత చేసి మ్యాన్ పవర్ అక్కర్లేదు రేపు నాలుగు వెహికల్లు రెండోదే ఆ నాలుగు వెహికల్ పెట్టి మీరు చేసుకో నాకు ఆ వాట్సాప్ లో వాట్సాప్ डेमेजी ఓపట ఉన్న సిస్టమ్ అప్డేట్ చేసుకోవాలి వాటర్ లైన్ సివరేజ్ కూడా 5 రోజుల కంప్లీట్ వాటర్ 5 రోజుల కంప్లీట్ చేయాలి మన సివర్షన్ ఈ వన్ మండే బై ఫ్రైడే ఇది సాటర్డే వరకు మొత్తం సొలరు నుంచి ఈ మధ్యన గల్లీ కానీ మొత్తం ఎంటైర్ ఏరియా అంతా అక్కడ దాకా కంప్లీట్ చేస్తాను చేసుకున్న తర్వాత సిమెంట్ రోడ్ వేస్తే సిమెంట్ రోడ్ వేసుకుని సాటర్డే వరకు నేను మండే నుంచి స్టార్ట్ చేస్తాను మండే నుంచి చేసుకోండి ఈయన ఏ పైపులు కావాలి కావాలి మీరు చూసుకోండి ఒకటి ఏంటంటే నీకు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇంత చేసిన తర్వాత నువ్వు మళ్ళా పాత కన్నకే వచ్చినట్టు ఇబ్బంది కాబట్టి మీరేంటంటే ఒకటి ఏంటంటే లో లయింగ్ ఏరియాలో ఏంటంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి దాన్ని ప్రాపర్గా ఇప్పుడు వన్స్ రోడ్ వేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి ఏంటంటే టోటల్గా అర్థమైంది భవిష్యత్తులో ఈ ప్రాబ్లమ్ మొత్తం అన్ని ఓ నువ్వు బైసిస్ అంటే అన్ని అపార్ట్మెంట్ కాలేదు ఇక్కడ ఉండేదంతా పేదవాళ్ళు అక్కడ ఇది చేసినాం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు అలా ఇబ్బందులు ఉండవు ఇప్పుడు ఏంటంటే అక్కడ రోడ్డు కనెక్టివిటీ ఉంది అపార్ట్మెంట్ కానీ సిస్టమ్ ఇక్కడ ఏంటంటే వర్షం వచ్చినా నాల వచ్చినా ఏది వచ్చినా పోయి అంత బురద అయిపోయి లేనిపోయిన ఇబ్బందులు ఇళ్ళకే బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు పర్ఫెక్ట్ మీరు కావాలంటే అడిషనల్ ఇంజనీరింగ్ టీమ్ తీసుకుంటే లెవెల్స్ ప్రాపర్ కూడా జాగ్రత్త చేయండి పొద్దున మీరు నాకు మీరు రేపటి నుంచి పెట్టి నెక్స్ట్ సాటర్డే వరకు మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు క్లీన్ అయిపోవాలి
ఇంత పని చేసిన తర్వాత వేరే కారణాలు ఏదో చెప్తే కుదరదు. మొత్తం క్లీన్ చేసి ఇంకోటి మీకు రోడ్డు శాంక్షన్ ఏమని కావాలా? మరి ఆయన రోడ్డు శాంక్షన్ కావాలంటే ఇక్కడ అయింది సార్. మాట్లాడుకోవాలి కదా, తెలుసుకోవాలి కదా. ఇప్పుడు మొత్తం ఇంటర్ ఏరియా కూడా అన్ని